రాష్ట్రంలో మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ హబ్ గా ఎదగాలని కోరుకుంటున్నా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా జాతీయ సెమినార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెమినార్ హాల్ను పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం విద్యా వైద్యంలో వెనుకబాటుతనానికి గత ప్రభుత్వ పాలనే కారణమని మండిపడ్డారు. టాటా గ్రూప్ టీసీఎస్ వారి సేవలను గత 10 సంవత్సరాలుగా వినియోగించుకోకుండా తెలంగాణ విద్యా వ్యవస్థకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దావోస్ లో టీసీఎస్ తో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఒప్పందం చేశారని గుర్తు చేశారు. ఈ రోజు ఈ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసుకున్న సెమినార్ హాల్ ఎన్నో సెమినార్లను నిర్వహించుకునేందుకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కాలేజ్ వాళ్ళు బయట వాళ్ళంతా కలిపి ఉంటాం. అవునా?
ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? Now I am very much interested in developing the education. What are you thinking about? What are we thinking about? I'm not sure. No, I mean, I want to meet you, discuss. Location of releasing of Savane. Today's national seminar chief guest Professor Lakshmikant Rathod garu, guest of honor, honorable member of Legislative Assembly Telangana State Y. Srinivas Reddy garu. Today's keynote speaker Professor Indrakanti Shekhar garu from Usmania University. Our college CPDC members Dr. Nagendra Swami garu, Rajesh Yates, for four decades this college contributing to the society by empowering and enlightening women of this region. Nearly 2980 students are pursuing their graduation from this college. 48 combinations of undergraduate courses we are offering from this college, and one postgraduate course also we are offering, that is MSc Geology. Sir, our college total strength around 3000, but our area of the college is nearly 1.4 acres. Only with 30 to 40 classrooms we are organizing these all things. Lot of potentiality we have, but limited resources we have. In our college, nearly 80 full-time staff members are working, teaching faculty. Nearly 40 non-teaching staff are working. In non-teaching staff, regular staff are there, outsourcing are there, and self-help group staff also there. ఈ రోజు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్లో జరుగుతున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే సెమినార్ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం నేను రావడం జరిగింది. మహబూబ్నగర్ పట్టణంలోని ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. 3000 మంది విద్యార్థినులు ఇక్కడ అనేక కోర్సుల్లో చదువుతారు. ఈ కళాశాల నుంచి ఎంతోమంది గతంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కొన్ని వేల మందికి విద్యను బోధించి ఈరోజు ఒక శిఖరంలాగా ఈ విద్యాలయం నిలబడ్డది. అనేక కోర్సులు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా పూర్తి డెడికేషన్ తోటి, అంకిత భావంతోటి పనిచేస్తున్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి విద్యాలయాన్ని మనం ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ని రియాక్టివేట్ కమ్మని చెప్పినాము. ఆ అలమ్నై అసోసియేషన్కి 500,000 రూపాయలు ఎమ్మెల్యేగా నా తరఫున కూడా కంట్రిబ్యూట్ చేసినాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మణిహారంలాగా ఈ విశ్వ ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన
మా ప్రభుత్వానికి ఉంది, నాకుంది, అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులకు కానీ ప్రిన్సిపల్ గారికి కానీ పిల్లలకు కూడా ఉంది. కాబట్టి అందరినీ కలిపి ఒక ప్రబలమైన శక్తిగా ఈ అలమ్నైని డెవలప్ చేసి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఫండింగ్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ పీపుల్స్ కాంట్రిబ్యూషన్, ఓల్డ్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ తోటి ఆ గ్యాప్స్ను ఫిల్ చేసి ఇక్కడ విద్యార్థినులకు స్టాండర్డ్ ఫెసిలిటీస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రతిభను మరింత వెలికి తీసే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేయదలుచుకున్నాం. గత 10 సంవత్సరాలుగా వైద్యరంగం, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు. సో ఆ లోటును ఇప్పుడు పూడ్చడానికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు డావోస్లో దాదాపుగా 2,000 కోట్లతోటి టాటా గ్రూప్తో ఎంఓయు కూడా కుదుర్చుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐస్లో. దాన్ని క్రమంగా మనం డిగ్రీ కాలేజీలకు, యూనివర్సిటీస్కి కూడా విస్తరించి ప్రతి విద్యార్థి ఏదో ఒక స్కిల్ను నేర్చుకొని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్న సదుద్దేశంతో మేము ఈ బృహత్తరమైన కార్యక్రమం మొదలు పెట్టబోతూ ఉన్నాం. మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దే ఒక స్వప్నాన్ని మేము ఈరోజు కాంక్షిస్తున్నాం. ఆ గోల్ని రియలైజ్ చేయడానికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీ ద్వారా నేను మిగతా ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వాళ్ళ అలమ్నైన్ ఉన్న వాళ్ళ పూర్వ విద్యార్థుల సంఘం ఉందా లేకుంటే పూర్వ విద్యార్థులు ఉన్నారా వాళ్ళందరికీ కూడా ఒకటే అపీల్ చేస్తూ ఉన్నాం. రండి, మనమందరం కలిసి మనకు చదువు నేర్పిన విద్యాలయాలను మనం కూడా కొద్దిగా సహాయం చేసి వాటిని మళ్ళీ పూర్వస్థితికి, పూర్వ వైభవానికి తీసుకొద్దామని చెప్పి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.